తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణ మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంతరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మహిళల చేతుల మీదుగా కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. అలాగే మున్సిపల్ కార్మికులకు యూనిఫామ్లు అందజేశారు. ముందుగా చైర్మన్ దబ్బల శ్రీమంతరెడ్డి జగన్మోహన్రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జై జగన్ జై జై జగన్ అంటూ నినాదాలు చేశారు. 2024లో ప్రజల ఆశీస్సులతో మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అవ్వాలని ఆకాంక్షించారు. అనంతరం కార్మికులకు అన్నదానం చేసి సీఎంను దీవించమని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగశెట్టి నరేంద్రకుమార్, వైసీపీ పట్టణ అధ్యక్షులు కలుతూరు శేఖర్రెడ్డి, కలుతూరు సునీల్ రెడ్డి, వైసీపీ నేతలు గోగుల తిరుపాల్, మారిబోయిన పాండురంగ యాదవ్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు కాళహస్తి బాబురావు, కౌన్సిలర్లు, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 51వ జన్మదిన పురస్కరించుకొని మున్సిపల్ స్టాఫ్కి ఈరోజు యూనిఫామ్లన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఎంతో కాలంగా పాత యూనిఫామ్లతోనే గడుపుతున్నందువల్ల కొత్త యూనిఫామ్లు అందరికి కూడా ఒక్కొక్కరికి 4-5 జతలు ఇచ్చాము. అలాగే ఇక్కడే వాళ్ళకంతా అన్నదానం, అలాగే కేక్ కటింగ్ కూడా చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసి సక్సెస్ చేసిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సీఎం గారు ఇంకెన్నో పుట్టినరోజులు ఇలానే జరుపుకోవాలని, మళ్ళీ 2024 ఎలక్షన్లో ఇంకా ఘనమైన మెజార్టీతో గెలుపొంది ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ప్రజలందరి ఆశీస్సులు ఆయనకు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి మున్సిపల్ స్టాఫ్కి, మా ఇక్కడికి ఇచ్చేసినటువంటి కౌన్సిలర్లకి, ఇంకా నాయకులకి, పెద్దలకి అందరికీ నా ఒక వందనాలు. ముఖ్యంగా చెప్పేది ఏమంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని, ఆయన మళ్ళా 2024లో మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడని అందరూ ఆశిస్తున్నాము. అయినా అవతాడు కూడా ఇంకా మంచి మెజార్టీతో ఇంకా మంచి పనులు చేసి ఇంకా ప్రజలకి మన్నలు పొంది 25 సంవత్సరాలు ఇంకా ముఖ్యమంత్రిగా ఉంటాడని మేము ఆశిస్తున్నాము. మా జగన్మోహన్ రెడ్డి ఉన్నంత వరకు ఈ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడు, ఉంటున్నాడు కూడా. కాబట్టి మేమంతా ఈ ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఫస్ట్ ఒక అన్నం వేయి, తర్వాత ముక్కలు ఏర్పించి ఒక ముక్క. నమస్తే నెల్లూరు, నేను మీ హితీష్ శెట్టి. ఈ December 22nd నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7th store లాంచ్ చేయడానికి. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మనం ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్, రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్, కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్. మర్చిపోకండి, మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి, కలిసి షాపింగ్ చేసుకుందాం December 22nd నెల్లూరు. సీ యు దేర్. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ 7వ బ్రాంచ్ December 22nd ఉదయం 11 గంటలకు గొప్ప ప్రారంభం కానుంది. 40,000 చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్, నర్తకి సెంటర్, నెల్లూరు.